జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు విద్యార్థుల పట్ల అవహేళనగా మాట్లాడుతూ కులం పేరుతో దూషించడంతో 9 TV తెలంగాణ న్యూస్ తో విద్యార్థులు విన్నవించుకోవడంతో ఈ కథనాన్ని 9 TV తెలంగాణ న్యూస్ స్పందించి ప్రచురించడంతో ఈ సమస్యపై డిఈఓ దుర్గా ప్రసాద్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు బోధన్ మండల ఎంఈఓ నాగనాథ్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టి ఈ సంఘటన విషయం నిజమే అని నిర్ధారించి ఇద్దరు ఉపాధ్యాయులైన సాయిలు శివయ్యలపై సస్పెన్షన్ విధించినట్లు మీడియాతో తెలిపారు.